హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ వీడియోలో మనం పేటిఎం లో నడుస్తున్న చిన్న బగ్ గురించి తెలుసుకోబోతున్నాం. దీన్ని ఉపయోగించుకొని మనం పేటిఎం పాయింట్స్ పొందొచ్చు, క్యాష్ బ్యాక్ పాయింట్స్. అది 2 సార్లు వర్క్ అవుతుంది కాబట్టి మనకి 2 సార్లు క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి. అంతేకాకుండా మనం పెద్దగా మనీ కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో తెలిస్తే వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మీరు లేటెస్ట్ ఆఫర్ డీల్స్, టిప్స్ అండ్ ట్రిక్స్, బగ్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మనకి అమెజాన్లో MBLN అనే ఒక ప్రోమో కోడ్ నడుస్తుంది. మీరు ఇది అప్లై చేసి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ పొందే అవకాశం ఉంటుంది. అది కాకుండా మీరు ఇక్కడ గమనించినట్టయితే నేను పిన్ చేసిన మెసేజెస్లో ఈ విధంగా 100 బ్యాక్, ఇంకా 50 బ్యాక్ సంబంధించిన కూపన్ లింక్స్ కూడా పెట్టాను. మీరు అవి కూడా కలెక్ట్ చేసుకోండి. ఈ 2 లింక్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే అక్కడి నుంచి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పేటిఎం అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మెను దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ విధంగా చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. మీరు కిందకి స్క్రాల్ చేసినట్టయితే ఈ విధంగా పేమెంట్ సెట్టింగ్స్ అని వస్తుంది అనమాట. ఇక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సేవ్డ్ కార్డ్స్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ఇందులో మీకు ఆల్రెడీ మీరు పేటిఎంలో ఏ కార్డ్ సేవ్ చేసి ఉంచారో, డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్ ఏవైతే సేవ్ చేసి ఉంచారో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ సెక్యూర్ నౌ అని కనిపిస్తుంది. మీరు ఎన్ని కార్డ్స్ అయితే సేవ్ చేశారో అన్నింటికి కూడా ఇలా కనిపించే అవకాశం ఉంటుంది. బట్ బాటంలో చూస్తున్నాక రూపే కార్డ్స్కి అయితే ఈ విధంగా రావడం లేదు. వీసా, మాస్టర్, ఇంకేమైనా కార్డ్స్ ఉన్నట్టయితే వాటి అన్నింటికి కూడా ఇలా వస్తుంది అనమాట. ఈచ్ టైం మీరు కార్డ్ని సెక్యూర్ చేసినందుకు, ఒక్కొక్క కార్డ్ని సెక్యూర్ చేసినందుకు కొన్ని పాయింట్స్ వస్తాయి. నేను ఒక కార్డ్ సెక్యూర్ చేశాను, దానికి కానీ నాకు 500, 600 ఈ విధంగా 2 సార్లు పాయింట్స్ వచ్చినట్టున్నాయి. అది మీకు నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను. బట్ మీరు ఇక్కడ సెక్యూర్ నౌ దగ్గర ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఇలా ట్యాప్ చేసిన తర్వాత మీకు ఆ పర్టికులర్ కార్డుకి సంబంధించిన CVV అడుగుతుంది. కార్డు వెనకాల 3 డిజిట్స్ ఉంటాయి కదా, అవి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ కూడా ఎంటర్ చేసినట్టయితే మీకు 1 రూపీ మాత్రం డిడక్ట్ అవుతుంది. 1 రూపీ డిడక్ట్ అయ్యి మీకు ఒక స్క్రాచ్ కార్డు వచ్చేస్తుంది అనమాట. ఆ స్క్రాచ్ కార్డు మీరు పేటిఎం హోమ్ స్క్రీన్లో మీకు బాటంలోకి వెళ్ళినట్టయితే క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ అని ఉంటుంది కదా, అందులో ఉంటుంది. మీరు ఇక్కడ ట్యాప్ చేయండి, మీకు విధంగా స్క్రాచ్ కార్డు వస్తుంది. దాని విధంగా స్క్రాచ్ చేస్తే సరిపోతుంది, మీకు ఈ విధంగా పాయింట్స్ వచ్చేస్తాయి అనమాట. అయితే ఈ పాయింట్స్ మీకు ఎన్ని వచ్చాయి అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడే మీకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీరు గమనించినట్టయితే మీకు వచ్చిన పాయింట్స్కి సంబంధించిన హిస్టరీ అంతా కూడా పాయింట్స్ హిస్టరీలో ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నాకు 600 ఇంకా 500 పాయింట్స్ వచ్చాయి. ఇదే విధంగా మీ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయో మీరు అన్ని కార్డ్స్పై కూడా 2 టైమ్స్ అయితే మాత్రం ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికైతే 2 టైమ్స్ వర్క్ అవుతుంది. తర్వాత దీన్ని కేవలం ఒక్కసారికి మార్చే అవకాశం ఉంటుంది. టెక్నికల్గా అయితే ఒక్కసారి సెక్యూర్ చేస్తే సరిపోతుంది, బట్ ఇక్కడ మనకి 2 సార్లు వర్క్ అవుతుంది అనమాట. సో మీరు చూడండి, మీ దగ్గర ఏమైనా కార్డ్ సేవ్ చేస్తున్నట్టయితే మీ పేటిఎం అకౌంట్లో ఈ విధంగా మీరు ప్రతి కార్డుకి కూడా క్యాష్ బ్యాక్ పాయింట్స్ పొందే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మీ కార్డ్ యాడ్ చేసలేనట్టయితే ఇప్పుడైనా కానీ మీరు కార్డ్ యాడ్ చేసుకుని సెక్యూర్ చేయొచ్చు. సెక్యూర్ నో ఆప్షన్ దగ్గర ట్యాప్ చేసి ఈ విధంగా పాయింట్స్ పొందొచ్చు. పాయింట్స్ వచ్చిన తర్వాత మీకు తెలిసే ఉంటుంది, మనం వాటిని రిడీమ్ కూడా చేసుకోవచ్చు. మనం రకరకాల వౌచర్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదనట్టయితే ఒక్కోసారి మనకి పేటిఎంకి సంబంధించిన వాలెట్ మనీ కూపన్స్ కూడా ఉంటాయి, అవి కూడా మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చూసారు కదా ఈ విధంగా ఉన్నాయి. ప్రస్తుతానికి నా దగ్గర 4000 ఉన్నాయి కాబట్టి నేను ఇంకా క్లెయిమ్ చేయడం లేదు. మీరు కావాలనుకుంటే ప్రతి 1000 పాయింట్స్కి 10 రూపీస్ క్లెయిమ్ చేసుకోవచ్చు. బట్ నేను మరికొన్ని పాయింట్స్ వచ్చిన తర్వాత 50 క్లెయిమ్ చేద్దామని వెయిట్ చేస్తున్నాను. ఈ విధంగా ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన అందరూ బెనిఫిట్ పొందాలి. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.